అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్దీ మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది. మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది. ఈరోజు మీరు ఆ సహాయం చేయడానికి కొద్దిగా ఎక్కువగానే శ్రమ పడాల్సి ఉంటుంది. మీ నిక్కచ్చితనము నిర్భయతత్వమైనటువంటి అభిప్రాయాలు మీ స్నేహితుల్ని గాయపరచవచ్చును. జాగ్రత్త. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎక్సైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరిపతి గల వ్యక్తులను దగ్గర చేయవచ్చును. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈరోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కలలతోటి ముగుస్తుంది. ఈరోజు ఆఫీసులో మీరు చేయబోయే పని మున్ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. ఈరోజు రాశికి చెందిన విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ చూపటము మరి కఠినమవుతుంది. కానీ వారు ఎంతో శ్రద్ధగా మరి వారి యొక్క ప్రయత్నాలలో సఫలీకృతమవుతారు. స్నేహితులతో కలిసి విలువైనటువంటి సమయాన్ని కూడా కలుపు గడుపుతారు. ఇంకా ఈరోజు మరి కొంతమందికి కళ్ళే అన్నీ చెబుతాయంటారు కదా, ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ళ భాషలో భావోద్వేగ పరంగా కూడా మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి. ఎన్నో ఊసలాడుకుంటారు. తరచుగా మీరు ధరించటము తెలుపు రంగు దుస్తులను ధరించటం అనేది ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు మీ సానుకూలత వాదంతోనో మీపై మీకు గల నమ్మకంతోనో ఇతరులను మెప్పించగలుగుతారు. ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకొని ఈరోజు నుండి పొదుపు చేయడం కూడా ప్రారంభిస్తారు. ఇతరులకు సమయం కేటాయించడానికి ఇది మంచి రోజు. మీ శ్రీమతికి మీరు బాగా విస్ఫుటంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకి సపోర్టు ఓదార్పునిస్తారు. ఎవరైతే మీరు విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలైతే సంభవిస్తాయి. ఈరోజు మరి ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా వారి పనితనాన్ని చూపించేటటువంటి సందర్భాలు వస్తాయి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపు అనేది గౌరవాన్ని కూడా పొందగలుగుతారు. ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చును. ఆసుపత్రిలో రోగులకు సహాయం చేయండి మరియు మంచి ఆర్థిక స్థితిని మీరు ఆనందించండి. కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి. ఆ విధంగా మానసిక వ్యాయామం అనేది చేయండి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో కూడా మీరు తెలుసుకోగలుగుతారు. వారి నుండి సలహాల సంప్రదింపుల ద్వారా మీకు మేలు కలిగేటటువంటి లక్షణాలు అయితే రోజు మరి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి ఈ రాశి వారికి మరి ఎక్కువగా విద్యార్థులకైతే చాలా ఆటంకాలు అనేవి వస్తాయి. పరీక్ష గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకైతే కఠినమైనటువంటి సమయము. చేపట్టినో పనిలో ఉత్సాహవంతంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా వాటిని అధిగమించే ప్రయత్నం అయితే చేస్తారు. ముఖ్యమైన పనిలో బంధుమిత్రులను కలుపుకుని పోవడం అనేది మేలు. ఇష్టదేవత స్తోత్రం పఠిస్తే ఈరోజు విద్యార్థులకు ఉదయాన్నే బాగుంటుంది. కీలక విషయాల్లో కూడా బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. విజయ మార్గానికి బాటలు వేస్తారు. పెద్దల ఆశీర్వాదాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మరి ప్రేమలో మరి సఫలీకృతం అవుతారు. వివాహ ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవుతాయి. సకారాత్మక ఆలోచనలతో పాజిటివ్ గా ఆలోచించడం వలన ముందుకు సాగి గొప్ప ఫలితాలను సాధించగలుగుతారు. ఇక సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారంలో పెద్దల సలహాలు అవసరమవుతాయి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. మనసు చెడు పనుల మీదకు మల్లుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరము. ఈరోజు మరి గర్భిణీ స్త్రీలు మాత్రం ప్రయాణం మానుకుంటేనే ఉత్తమం, లేకపోతే మాత్రం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మరి లక్కీ సంఖ్య 61 లక్కీ కలర్ బూడిద. పరిహారంలో దోష నివారణ కొరకు 5 గరుడముక్క కాయలను తీసుకుని వాటిని ఎరుపు రంగు బట్టలో ఉంచి మూట కట్టేసి ఆ మూటను ఇంటి ముందు కుమ్మానికి వేలాడదీయాలి. రాత్రి సమయంలో చేయాలి పరిహారం. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దోషాలన్నీ కూడా బయటకు తొలగించబడి శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.